Hi friends, welcome to Natural Tricks YouTube channel. Chala mandiki udayam lechinappudu ventane coffee tagadam alavatu. Ratri taginanta visranti pondina tarvata chala mandi tama shariranni refresh cheyadaniki coffee ni enchukuntaru. Kani bed coffee tagadam manchi alavatu kadu. Sadharananga coffee tagadam valla vyayamam tarvata kandarala noppini 48% varaku tagginchadam. Alzheimer's vyadhi pramadam tagginchadam. మరియు ఆటిజం వల్ల కలిగే ఆత్మహత్య భావాలను తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కాఫీలో కెఫిన్ ఉన్నందున ఇది ఖాళీ కడుపుతో తాగడానికి తగినది కాదు. ప్రతిరోజు మేల్కొన్న తర్వాత మీరు ఒక కప్పు కాఫీతో మీ రోజును ప్రారంభిస్తే ఈ వీడియోను తప్పక చూడాలి. ఎందుకంటే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఎదురయ్యే సమస్యలను తెలుసుకోండి. అజీర్ణం ఖాళీ కడుపుతో కాఫీ తాగేటప్పుడు మొదట అది జీర్ణ వ్యవస్థలో తన ఆటను చూపుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగినప్పుడు ఇది కడుపులో ఆమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మీరు ఇప్పటికే ఏదైనా తినకుండా నేరుగా కాఫీ తాగితే ఆ ఆమ్లం కడుపు గోడకు హాని కలిగిస్తుంది. అజీర్ణం మరియు గుండెల్లో మంటను కలిగిస్తుంది. కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మీరు ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల మీ సర్కాడియన్ లయ నాశనం అవుతుంది. సాధారణంగా శరీరం సహజంగా కార్టిజాల్ అనే హార్మోన్ను ఉదయం విడుదల చేస్తుంది. ఇది మిమ్మల్ని అప్రమత్తంగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది. కావాలనుకుంటే మధ్యాహ్నం ఒక కప్పు కాఫీ తాగండి. ఇది మీ కార్టిజాల్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. పోషకాలను బహిష్కరించడం. మీరు ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఒక కప్పు కాఫీ తాగితే అది శరీరంలోని వివిధ ముఖ్యమైన ఖనిజాలను మూత్రం ద్వారా విసర్జిస్తుంది. సాధారణంగా కాఫీ శరీరం నుండి కాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియం విసర్జనను పెంచుతుంది. అందుకే ఎక్కువగా కాఫీ తాగకూడదని సలహా ఇస్తారు. మీరు ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగినప్పుడు సెరటోనిన్ ప్రక్రియను సరిగా నిర్వహించే మెదడు సామర్థ్యం తగ్గుతుంది. సెరటోనిన్ అనేది ఆనంద హార్మోన్. ఈ హార్మోన్ను మెదడు సక్రియం చేయలేకపోయినప్పుడు మనస్సులో ఆందోళన మరియు ఆటిజం ఏర్పడతాయి. ఖాళీ కడుపుతో కాఫీ తాగేటప్పుడు శరీరంలో కార్టిజాల్ మరియు అడ్రినలిన్ స్థాయిలను పెంచడం ద్వారా మానసిక ఆందోళనను మరింత పెంచుతుంది. ఇది మిమ్మల్ని ఉద్రిక్తంగా మరియు బలహీనంగా భావిస్తుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల అదనపు నీరు మూత్రం ద్వారా శరీరాన్ని వదిలి డిహైడ్రేషన్కు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు. కాబట్టి మీరు రోజు తగినంత నీరు త్రాగడం వల్ల డిహైడ్రేషన్కి గురైతే ఉదయాన్నే మీరు ఖాళీ కడుపుతో త్రాగే కాఫీ వలనే అని గుర్తుంచుకోండి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మొదటిసారి కాఫీ తాగడం మీకు అలవాటు ఉంటే అల్పాహారం తినాలనే ఆలోచన తలెత్తదు. ఎందుకంటే కాఫీ ఆకలిని నియంత్రిస్తుంది. అందుకే బరువు తగ్గడానికి కాఫీ ఒక ముఖ్యమైన అంశం. రోజులో ఎప్పుడైనా కాఫీ తాగవచ్చు, కానీ మీరు ఉదయం మేల్కొన్నప్పుడు ఖాళీ కడుపుతో మాత్రం తాగొద్దు. టాక్సిన్స్ విడుదలను నివారిస్తుంది. ఇది ఖాళీ కడుపుతో కాఫీ తాగినప్పుడు ఇది విషాన్ని తొలగించే కాలేయం యొక్క సాధారణ పనితీరును క్లిష్టతరం చేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని విసర్జించడాన్ని నిరోధిస్తుంది మరియు శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది శరీరం యొక్క శక్తి మరియు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక రక్తంలో చక్కెర స్థాయి. ఖాళీ కడుపుతో ఉదయం కాఫీ తాగడం ఇన్సులిన్ సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. శరీర కణాలు రక్తంలో చక్కెరతో సరిగా స్పందించడం కష్టతరం చేస్తుంది మరియు గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇది ధమనుల సమస్యలు మరియు మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది. అసలు కాఫీ తాగడం ఎప్పుడు మంచిది? కాఫీ తాగడానికి సరైన సమయాన్ని పరిశోధకులు ఎత్తి చూపారు. మీరు మంచి ఆరోగ్యకరమైన అల్పాహారం తింటుంటే మీరు భయం లేకుండా ఉదయం 10 నుండి మధ్యాహ్నం వరకు ఎప్పుడైనా కాఫీ తాగవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.